हेलो फ्रेंड्स, वेलकम टू मै चैनल कलर्स ऑफ लाइफ। ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను। ఇక మనకి వినాయక చవితి వస్తుంది కదా, ఈసారైతే బయట వినాయకుని కొనకుండా ఇంట్లోనే ఎకో ఫ్రెండ్లీ వినాయకుని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం। నేనైతే ఇంట్లోనే పసుపు ఇంకా పిండితో వినాయకుని రెడీ చేసుకున్నాను। అది ఎలా చేసుకోవాలో నేను మీతో షేర్ చేస్తున్నాను। ఇక ఆలస్యం చేయకుండా వీడియో చూసేయండి। ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నేను పసుపు తీసుకున్నాను। ఇక్కడ ఒక చిన్న బౌల్ లో పసుపు అట్లాగే ఈక్వల్ క్వాంటిటీ లో పిండి కూడా అన్నమాట। ఫస్ట్ అయితే నేను 1/2 కప్ పసుపు తీసుకున్నాను, పిండి 1 కప్ తీసుకున్నాను। అంత కలర్ వచ్చినట్లు అనిపించలేదు, అందుకని మళ్ళీ పసుపుని యాడ్ చేసుకున్నాను। అంటే 1 కప్ పసుపు తీసుకుంటే సేమ్ అదే కప్ తో మైదా పిండి కూడా తీసుకున్నాను అన్నమాట। చాలా ఈజీగా మనం ఇంట్లోనే వినాయకుని చేసుకోవచ్చండి। బయట అయితే కెమికల్స్ కలుపుతారు, ఇంకా బయట అంత పరిస్థితి కూడా బాలేదు కదా। ఈసారి ఇలా ఇంట్లోనే మనమే వినాయకుని తయారు చేసుకుంటే గనక చాలా బాగుంటుంది, చాలా సింపుల్ గా కూడా చేసుకోవచ్చు। ఇలా పసుపుని ఇంకా మైదా పిండిని రెండింటిని కూడా యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి। మనం ఒకేసారి వాటర్ పోసుకుంటే గనక అది లూజ్ గా అయిపోతుంది, మళ్ళీ మనకి వినాయకుని రెడీ చేసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది కదా। అందుకని కొంచెం కొంచెం వాటర్ కలిపేసుకుని ఇలా ఒక పిండి ముద్దలాగా చేసుకుంటే సరిపోతుంది। ఇక ఓన్లీ పసుపుతో చేసుకున్నట్లయితే అది కొంచెం విడిపోయినట్లు అవుతుంది కదా, అందుకని పిండిని కూడా యాడ్ చేసుకుంటే చక్కగా వినాయకుని రెడీ చేసుకోవచ్చు। చూసారు కదా, ఇలా పిండి ముద్దలాగా రెడీ చేసుకుని దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి। అప్పుడు మనకి వినాయకుని రెడీ చేసుకోవడానికి ముద్ద బాగా రెడీ అవుతుందన్నమాట। ఇక ఆ తర్వాత పిండిని ఇలా మనకి వినాయకుని తయారు చేసుకునే విధానాన్ని బట్టి ఇలా ఉండల్లాగా విడిగా చుట్టుకుంటే సరిపోతుంది। అంటే మనం ఏ సైజులో వినాయకుని రెడీ చేసుకోవాలనుకుంటే ఆ సైజులో కొన్ని విడి భాగాలుగా ఇలా పిండిని ముద్దల్లాగా చేసుకోవాలి। ఇక్కడైతే నేను ఫస్ట్ కింద ఒక పీఠం లాగా రెడీ చేసుకోవడానికి ఒక ముద్దని రెడీ చేసుకున్నాను, దానిపైన వినాయకుణ్ణి పెట్టుకోవచ్చు అన్నమాట। ఇక ఇది కొంచెం పెద్ద సైజ్ లో తీసుకున్నాను కదా, ఇది వినాయకుని బాడీ పార్ట్ అన్నమాట, అంటే పొట్ట మరియు బాడీ పార్ట్ కి యూస్ అవుతుంది। ఇలా మనం పీఠం లాగా చేసుకున్నాం కదా, దానిపైన ఈ పిండి ముద్దను పెట్టుకొని కొంచెం వాటర్ అద్దుకొని వెనక వైపుకి ఇలా చక్కగా ఆనుకుంటే సరిపోతుంది। ఇక ఆ తర్వాత తల కోసం ఒక చిన్న ముద్దను తీసుకోవాలి, దాన్ని కూడా మనం బాడీ పార్ట్ కోసం తీసుకున్నాం కదా ఇందాక, దాన్ని కూడా వాటర్ తో అద్దుకుంటూ ఈ విధంగా స్మూత్ గా ఫినిషింగ్ చేసుకుంటే బాగుంటుంది। తర్వాత చేతులు ఇంకా కాళ్ళ కోసం నేను ఇలా పిండి ముద్దని డివైడ్ చేసుకున్నాను। కాళ్ళ భాగానికి కొంచెం పెద్ద సైజులో తీసుకుంటే సరిపోతుంది, అలాగే చేతులకి కొంచెం చిన్న సైజు ఉండేలాగా తీసుకోవాలి। ఈ విధంగా పిండిని మనం చేతుల్లోనే రోల్ చేసుకుని, చూస్తున్నారు కదా ఇలా రోల్ చేసుకుని ఆ తర్వాత కొంచెం వి షేప్ లాగా ఉంచుకోవాలి। ఆ తర్వాత ఇందాకట్లాగే కొంచెం వాటర్ అద్దుకుంటూ మనం ఇలా స్మూత్ ఫినిషింగ్ ఇచ్చుకోవాలి। మనం వాటర్ అద్దుకుంటే కనుక ఈ పిండి ముద్ద బాగా అతుక్కున్నట్టుగా ఉంటుంది, అట్లాగే కొంచెం మనం బటన్ వేలితో ఇలా ప్రెస్ చేసినట్లయితే కాళ్ళ ఆకారంలోకి బాగా కనిపిస్తుంది అన్నమాట। ఇక ఆ తర్వాత చేతులను కూడా ఇందాకట్లాగే రెడీ చేసుకోవాలి, కాకపోతే కొంచెం చిన్న సైజులో చేసుకుంటామన్నమాట। ఇలా కొంచెం పొడవుగా రోల్ చేసుకుని ఆ తర్వాత కొంచెం వి షేప్ లాగా అనుకోవాలి,
అయితే వినాయకుడికి కొంచెం నగల్లాగా సెట్ చేసుకుంటే బాగుంటుంది అనిపించి చేతులని అతికించుకోవడానికంటే ముందే నేను ఇలా అలంకరించుకున్నాను. ఇదేంటంటే నాకు ఇంట్లో జర్దోసి తీగ జర్దోసి ఉంటుంది కదా అది ఉండిందనమాట. దాంతో ఇలా చిన్నగా నగల్లాగా దాన్ని కట్ చేసి ఇలా అతికించుకున్నాను. నేను జస్ట్ దా జర్దోసిని ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోయింది నాకు. ఇక ఆ తర్వాత నాభిలాగా కొంచెం ఒక పెన్సిల్తో కానీ లేదంటే ఏదైనా ఒక చిన్న పుల్లతో కానీ ఇలా గుచ్చుకుంటే సరిపోతుంది. అట్లాగే మనకి కాళ్ళ భాగంలో పాదంలాగా ఇలా కొంచెం ఏదైనా గీతల్లాగా ప్రెస్ చేసుకుంటే కాళ్ళ షేప్లో అక్కడ బాగా కనిపిస్తుంది అనమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకా చేతుల్ని రెడీ చేసుకున్నాను. నేను చెప్పాను కదా ఇలా కొంచెం పొడవుగా రోల్ చేసుకోవాలి, దాన్ని కొంచెం వీ షేప్ లాగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా చేతులను కూడా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఒక చేయి ఏమో అభయహస్తంలాగా ప్రెస్ చేసుకోవాలి. ఇంకొక చేతిలో కొంచెం లడ్డు పెట్టే విధంగా ఇలా ప్రెస్ చేసుకున్నాను నేను. అంటే చిన్న లడ్డు ఆ చేతిలో వచ్చే విధంగా చేసుకున్నాను. ఇలా జస్ట్ చేయితో మన వేలుతో ప్రెస్ చేస్తే కనుక హస్తం ఆకారంలో వచ్చేస్తుంది. ఇక్కడైతే నేను చెవుల కోసం అని చెప్పేసి ఇలా పిండి ముద్దను తీసుకుంటున్నాను. కొంచెం ఈక్వల్గా రావడానికని మనం డైరెక్ట్గా చేతులతో కూడా తీసేసుకోవచ్చు. నేను ఇలా కొంచెం ప్రెస్ చేసేసుకుని దాన్ని ఈక్వల్గా తీసుకున్నాను. వీటిని కూడా కొంచెం వాటర్ అద్దుకుంటూ ఇలా అతికించుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా వెనుక వైపు నుంచి అంతా చక్కగా అతుక్కున్నట్టుగా వచ్చేసింది కదా. ఇలా ఉంటే విడిపోకుండా బాగుంటుంది. ఇంకా తర్వాత ఇది తొండం కోసం అన్నమాట. ఇలా కొంచెం పొడవుగా రోల్ చేసుకుని ఇలా మనకి తలకి తొండంలాగా ఇలా అతికించుకుంటే సరిపోతుంది. ఇలా తొండం కొంచెం రైట్ సైడ్ బెండ్ చేసినట్లుగా పెట్టుకున్నాను నేను. ఇంకా తర్వాత ఒక చిన్న లడ్డూని చేసి చేతిలో పెట్టేశాను. మన ఇష్టం వచ్చినట్లుగా అంటే మనకి కావలసిన ఆకారంలో కావలసిన డిజైన్లో మనం చేసుకోవచ్చండి. అంటే ఎవరికి ఎలాంటి ఐడియా వస్తే కనుక దాన్ని బట్టి మనం వినాయకుడిని రెడీ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత తలపైన కిరీటం పెట్టుకోవాలి కదా, ఆ కిరీటం కోసం నేను ఇలా రోల్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే నేను ఒక తలపాగా షేప్లో కిరీటాన్ని రెడీ చేసుకుంటున్నాను. అందుకని రోల్ చేసుకున్న తర్వాత ఇలా దాన్ని చుట్టుకుంటున్నాను అన్నమాట. అంటే తలపాగా షేప్లో రావడానికని చూస్తున్నారు కదా, జస్ట్ సింపుల్గా ఇలా మన రెండు వేళ్ళ మధ్యన పెట్టేసుకుని రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఇక తలపై భాగాన్ని కొంచెం వాటర్ని అద్దేసుకుని ఈ నేను రెడీ చేసుకున్నటువంటి ఈ తలపాగాన్ని కరెక్ట్గా పెట్టేసుకున్నాను. ఇంకా దీనికి కూడా ఈ జర్దోసి తీగనే కొంచెం డెకరేట్ చేసుకున్నాను నేను. మళ్ళీ అతికించుకున్న తర్వాత ఈ జర్దోసి పెట్టడానికి వీలు కాదు కదా, అందుకని ముందే దానికి సెట్ చేసుకున్న తర్వాత ఇలా వినాయకుడి తలపై భాగాన ఈ తలపాగాన్ని కిరీటంలాగా పెట్టుకున్నాను. చూసారు కదా ఇక ముందు నుంచి మన చిన్ని వినాయకుడు ఇలా కనిపిస్తున్నాడు. ఇంకట్లాగే ఒక కుందని తీసుకుని బొట్టులాగా ప్రెస్ చేసుకున్నాను. ఇలా మనం వీటి అన్నింటినీ అలంకరించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి, లేదంటే మళ్ళీ తీసి మళ్ళీ అతికించుకోవడం కష్టమవుతుంది కదా. మనం చేసుకున్న విగ్రహం అనేది అంత విడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి ముందే మనం ఏ ప్లేస్లో పెట్టుకోవాలో ఆ ప్లేస్లో కరెక్ట్గా నీట్గా పెట్టుకోవాలి. ఈ కుందన్స్ ఇవన్నీ నాకు ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఇలా సెట్ చేసుకున్నాను నేను.
ఇలా కళ్ళ దగ్గర కూడా కుందన్నే పెట్టుకున్నాను. అట్లాగే చెవుల దగ్గర కూడా ఇలా గోల్డ్ కలర్వి ఒక ఫ్లవర్ మోడల్లో ఉన్నాయన్నమాట ఇంట్లో. వాటినే నేను చెవుల దగ్గర ఇలా చిన్న కమ్మల్లాగా ప్రెస్ చేసుకున్నాను. అట్లాగే అభయహస్తానికి కుందన్నే పెట్టుకున్నాను. ఇంకా వినాయకుడి పాదాల దగ్గర కూడా కుందన్నే పెట్టుకున్నాను. ఇంకా కిరీటం పైన కూడా, అంటే ఆ తలపాగా పైన కూడా ఖాళీగా అనిపించింది అనమాట. అందుకని చెప్పేసి బొట్టు దగ్గర ఎలాంటిదైతే కుందన్ని యూజ్ చేశానో ఆ కిరీటం దగ్గర కూడా అలాంటి కుందన్ని ఇలా ప్రెస్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇక ఇవన్నీ పెట్టేసుకున్న తర్వాత తొండం పైన కొంచెం ఖాళీగా అనిపించింది. అందుకని చిన్న చిన్న పర్ల్ పూసలు ఉన్నాయన్నమాట, చిన్న సైజువి, వాటన్నింటినీ తొండం పైన ఇలా పెట్టుకున్నాను. ఇవన్నీ ఆప్షనల్ అండి, జస్ట్ మనము పిండితో వినాయకుడిని రెడీ చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఇంట్లో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం వీటితో అలంకరిస్తే కొంచెం వినాయకుడు కలర్ఫుల్గా ఉంటాడు కాబట్టి ఇవన్నీ పెట్టుకున్నాను నేను. మనకి ఇంట్లో ఉంటే కనుక ఈ విధంగా అలంకరించుకోవచ్చు. చూసారు కదండి ఎంత ఈజీగా మనం ఇంట్లోనే మన ఇంట్లో ఉండేటువంటి వస్తువుల్ని యూజ్ చేసి వినాయకుడిని రెడీ చేసుకోవచ్చో. ఇది మనం ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయలేదు కాబట్టి ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని మనం ఈసారి ఇంట్లోనే రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది. మన చేతులతో మనం గణేశుడిని రెడీ చేసుకుని మనం పూజ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. మీ అందరికీ కూడా చాలామందికి తెలిసే ఉంటుంది ఇలా పిండితో పసుపుతో వినాయకుడిని రెడీ చేయడం. ఈసారి నేను రెడీ చేశాను, లాస్ట్ ఇయర్ కూడా మట్టితో చేశానన్నమాట. అయితే ఈసారి మటుకి ఇలా పసుపుతో పిండితో రెడీ చేసుకొని చూద్దాము అనిపించింది, అదే నేను మీతో షేర్ చేశాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చాలా ఈజీగా మనం వినాయకుడిని ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో. ఇక మొత్తానికి వినాయకుడు రెడీ అయిపోయిన తర్వాత ఇలా కనిపిస్తున్నాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.